ఓకే ఫ్రెండ్స్ వర్డ్ వర్డ్ ఎనాలజీలో 25th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ట్రీ ఈజ్ రిలేటెడ్ టు రూట్ అంటే రూట్ ఎక్కడ ఉంటుంది, ట్రీకి బేస్లో ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే ట్రీ రావడం జరుగుతుంది. అంటే రూట్ని బేస్ చేసుకుని ట్రీ ఎదుగుతుంది, అంటే రూట్ని బేస్ చేసుకుని ట్రీ జనరేట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే స్మోక్ ఈజ్ రిలేటెడ్ టు, స్మోక్ అంటే పొగ, పొగ ఎక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ సిగరెట్ అని ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ ఫైర్, థర్డ్ ఆప్షన్ హీట్, ఫోర్త్ ఆప్షన్ వుడ్. సో పొగ ఎప్పుడు వస్తుంది, సిగరెట్ నుంచి వస్తుందా ఫైర్ నుంచి వస్తుంది, అంటే కరెక్ట్ ఆప్షన్ అయితే ఫైర్. సిగరెట్ని వెలిగించక ముందు పొగ రాదు, వెలిగించిన తర్వాత మాత్రమే పొగ వస్తుంది, అంటే ఫైర్ ఉంటేనే పొగ వస్తుంది కాబట్టి ఫైర్ అనేటువంటి ఆప్షన్ తీసుకోవాలి. ఓకే, అర్థమైంది. ఇది ట్రీ ఈజ్ రిలేటెడ్ టు రూట్, స్మోక్ ఈజ్ రిలేటెడ్ టు డాష్ అన్నట్టు. స్మోక్ ఎక్కడి నుంచి వస్తుంది, ట్రీ ఎక్కడి నుంచి, రూట్స్ నుంచే జనరేట్ అవుతుంది. స్మోక్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందంటే మంట నుంచి జనరేట్ అవుతుంది లేదా నిప్పు నుంచి జనరేట్ అవుతుంది. సో ఫైర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 26 చూడండి. 26 ఏంటి, గుడ్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాడ్. గుడ్ బ్యాడ్ ఇవి రెండు ఏంటి, ఆపోజిట్ వర్డ్స్. ఇన్ ద సేమ్ వే రూఫ్ ఈజ్ రిలేటెడ్ టు డాష్ అండ్. రూఫ్ అంటే పైకప్, పైకప్కి ఆపోజిట్లో ఏది ఉంటుంది, వాల్ ఉంటుందా, ఆపోజిట్లో ఉంటుంది. పిల్లర్ అది ఆపోజిట్లో ఉండదు, టచ్ అయి ఉంటుంది. ఫ్లోర్ ఇది ఆపోజిట్లో ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. ఇన్ ద సేమ్ వే రూఫ్ అండ్ ఫ్లోర్ ఆర్ ఆల్సో ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ 27th వన్ చూడండి, అంపైర్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాచ్. అంటే ఒక మ్యాచ్కి అంపైర్ కావాలి. ఇన్ ద సేమ్ వే యాజ్ జడ్జ్ ఈజ్ రిలేటెడ్ టు డాష్ అండ్. జడ్జ్ ఎక్కడ కావాలి, ఓకే, జడ్జ్ దేనికి అవసరం అవుతాడనే. సో ఇక్కడ అడుగుతుంది ఏంటి, ఒక మ్యాచ్కి అంపైర్ ఉన్నట్టుగా జడ్జి దేనికి ఉంటాడు అనేది అడుగుతున్నాడు. జడ్జి ఎప్పుడు ఉంటాడు, కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు ఉంటాడు. అంపైర్ ఎప్పుడు ఉంటాడు, గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఉంటాడు. సో అంపైర్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాచ్ ఇచ్చాడు ఇక్కడ, అంటే మ్యాచ్ జరుగుతున్నంతసేపు మాత్రం అంపైర్ ఉంటాడు. ఓకే, ఇన్ ద సేమ్ వే యాజ్ జడ్జ్ ఈజ్ రిలేటెడ్ టు, జడ్జి అనగానే మనం ఏం పెడతాం ఇక్కడ, కోర్ట్ అని పెడతాం. కోర్ట్ అనేది అక్కడ ఉంటుంది, ఇదేంటి లా సూట్ అని, అంటే వాదం జరుగుతుంది ఇక్కడ. సో కేసు వాదం జరిగేటప్పుడు ఎవరు అవసరమవుతారు, జడ్జి అవసరమవుతాడు. అలానే ఒక మ్యాచ్ జరిగేటప్పుడు అంపైర్ అవసరమవుతాడు. ఒక మ్యాచ్ జరిగేటప్పుడు అంపైర్ ఎలా అవసరమో, కోర్టులో కేసు వాయిదా జరుగుతున్నప్పుడు జడ్జ్, కోర్టు కేసు వాదన జరుగుతున్నప్పుడు జడ్జి కూడా అంతే అవసరం. కాబట్టి లా సూట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.